హాయ్, వెల్కమ్ టు కారంపూడిస్ ఫ్లాగ్. ఈ సమ్మర్లో అది కరోనా టైంలో మంచి మంచి ఫ్రూట్ జ్యూసెస్ లస్సీస్ చేసుకుని తాగామనుకోండి, మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇక లేట్ చేయకుండా బత్తాయి జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం బత్తాకాయల్ని చక్కగా కడగండి. కడిగిన తర్వాత పైన తోలు తీసేసి దాని వైట్ లేయర్ ఉంటుంది కదా, వైట్ లేయర్ కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత దాంట్లో ఉండే విత్తనాలను తీసేసేయాలండి, లేకపోతే మన జ్యూస్ చేదు వస్తుంది. ఇలా తీసిన విత్తనాలు తీసినట్టు ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి, కొంచెం ఎక్కువే షుగర్ పడుతుందండి దీనికి, ఎందుకంటే కొంచెం బొగురుగా ఉంటుంది పైన తోలు. మీకు ఇంకా ఓపుకుంది అనుకోండి, పైన తోలు తీసేసి ముత్యాలు ఉంటాయి కదా అవి మాత్రమే వేసుకోండి. మిక్సీ జార్లో నేను ఒకే ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను. హెల్త్ ఇష్యూ వలన షుగర్ తక్కువ తింటే మంచిదంటారు కదా, మీకు కావాల్సినంత షుగర్ మీరు వేసేసుకోండి. వేసి ఒక 2-3 నిమిషాలు ఆపి ఫైన్ పేస్ట్ చేసుకుని వచ్చేద్దామండి. మీరు వాటర్ వేయాల్సిన పని లేదండి, ఆల్రెడీ జ్యూస్ వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకుని, నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు. ఇలా చేసినటువంటి దాన్ని ఒక గిన్నెలో జ్యూస్ స్ట్రైనర్ తోటి వడగట్టేసేసుకొని చక్కగా దాంట్లో మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ వాటర్ బదులు ఐస్ క్యూబ్స్ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే వాటర్ మిల్లన్ ఐస్ క్యూబ్ వేసాను, గమనించారా ఏమి టేస్ట్ తేడా రానే రాదండి. ఈ విధంగా గ్లాస్లో పోసేసి దాని మీద 2-3 ఐస్ క్యూబ్స్ వేసి అందించామనుకోండి, ఆహా ఆ మజానే వేరండి తాగుతూ ఉంటుంటే. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ తాగి తీరాల్సిందండి. కరోనా టైంలో మీరు ఏ విధంగా లేట్ చేయకుండా మన ఇంటి ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవటమో, లేదా ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటామో, ఏదో విధంగా ఫ్రూట్స్ని ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి.